హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూస్తున్నది మీరు ఆయిల్ క్యాన్ అనమాట సో నేను ఈ వీడియో చేయడం కోసం కొద్దిగా ఎక్కువ రోజులు కడగకుండా పక్కకు ఉన్నాను చూడండి ఎంత జిడ్డు పట్టిందో బంక బంకగా అయిందనమాట నల్లగా కూడా అయింది సో చూడండి ఈ లిక్విడ్ వేయగానే జస్ట్ అలా స్క్రబ్బర్తో అనగానే మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది అంత పవర్ఫుల్ లిక్విడ్ అనమాట ఇది సో ఈ లిక్విడ్తో చాలా ఈజీగా ఎంత మొండి మరకలైనా ఎంత మొండి జిడ్డు అయినా సరే ఈజీగా క్లీన్ చేసేలాగా ఆయిల్ జిడ్డనే కాదు నెయ్యి కానీ సింక్ కానీ ఇలాంటివి ఏవైనా సరే మీరు బా కొత్త స్టీల్ గిన్నెల్లాగా మెరిచిపోయేలాగా ఈ లిక్విడ్ని మీరు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ ఆయిల్ క్యాన్ మూత కూడా ఎంత నల్లగా అయిపోయిందో చూడండి బంక బంకగా అయింది సో దీన్ని ఎలా ప్రాసెస్ అనేది నేను చూపిస్తానో ఒకసారి చూసేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఫస్ట్ అయితే హాట్ వాటర్తో మొత్తము ఇలా మనము పైనుంచి వేసుకోవాలన్నమాట లేదు మీరు ఇంకా పెద్ద గిన్నెలో హాట్ వాటర్ పెట్టుకొని దీన్ని మొత్తం మునిగేలాగా వేసుకున్నా పర్లేదు ఇది పెద్దగా ఉంది క్యాన్ అనేసి నేనైతే పైనుండి ఇలా వేస్తున్నాను అనమాట చూడండి ఫస్ట్ అయితే హాట్ వాటర్ వేయాలి ఎందుకంటే బాగా జిడ్డుగా ఉంది కాబట్టి హాట్ వాటర్ వేసినప్పుడు కొంచెం ఆయిలిష్గా ఉండేదంతా వదులుతుంది తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్తో జిడ్డు అంతా వదులుతుంది అనమాట ఇక్కడ ఈ హాట్ వాటర్ వేసాక ఒకసారి మొత్తం కూడా ఇలా అనేసి అంత గిన్నె అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా అనేసి తర్వాత హాట్ వాటర్ తీసేసుకోండి లేదంటే ఒక ఫైవ్ మినిట్స్ అలాగే పెట్టేసుకోండి ఇక్కడ నేను ఇలాగే పెట్టేసి తర్వాత మీకు ఇది ప్రిపేర్ చేసేది చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ రెండు స్పూన్ల బేకింగ్ పౌడర్ తీసుకున్నాను అనమాట వంట సోడా అంటాం కదా బేకింగ్ సోడా బేకింగ్ సోడా తీసుకున్నాను తర్వాత అలాగే కొంచెం టూత్ పేస్ట్ తీసుకున్నాను హాఫ్ స్పూన్ ఉంటుంది టూత్ పేస్ట్ టూత్ పేస్ట్ అనేది మనకి చాలా బాగా క్లీనింగ్ పర్పస్లో ఉపయోగపడుతుంది అనమాట అలాంటి వీడియోస్ కూడా నేను చాలా పెట్టాను ఒకసారి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చెక్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి తర్వాత వెనిగర్ వేసాను ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి అదంతా పొంగుతుంది చూడండి ఇక్కడ మనకి ఈ ప్రాసెస్లో మంచిగా అవన్నీ కూడా మిక్స్ చేయాలన్నమాట ఈ మూడు బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇంకా దీనిలో ఏం మనం ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇవి సరిపోతాయి అనమాట ఎంత ముండి జిడ్డు అయినా సరే చాలా బాగా వదులుతుంది స్టవ్ క్లీన్ చేసేసుకోవచ్చు టైల్స్ క్లీన్ చేసేసుకోవచ్చు స్టీల్ క్యాన్స్ గిన్నెలు కానీ సింక్ కానీ చాలా బాగా క్లీన్ అవుతాయి ఇదే లిక్విడ్ని మనం బాత్రూంలో టైల్స్కి కూడా అప్లై చేయొచ్చు ట్యాప్స్కి కూడా మనం మంచిగా క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను జస్ట్ లిక్విడ్తో ఫస్ట్ స్టీల్ స్క్రబ్బర్తో రుద్దుతున్నాను అనమాట మొత్తం ఎడ్జెస్కి మొత్తం అంతా కూడా కార్నర్స్ మనం అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి మనం ఏదైనా పని చేస్తున్నామంటే హండ్రెడ్ పర్సెంట్ దాన్ని దాని మీద దృష్టి పెట్టి చేయాలి ఏదో చేసామా అంటే చేసామన్నట్టు కాకుండా మనం నీట్గా ఇలా మూలలు మూలలుగా మొత్తం క్లీన్ చేసుకునే టైంలో మనకి కొద్దిగా ఎక్కువ రోజులు మళ్ళీ జిడ్డు పట్టకుండా ఉంటాయి అనమాట లేదు మనం పైప్ క్లీన్ చేసామంటే కనుక మళ్ళీ మనకి తొందరగా జిడ్డు అనిపిస్తుంది అయ్యో మొన్ననే క్లీన్ చేస్తాం మళ్ళీ ఇంత లేక మురికి పట్టింది అనిపిస్తుంది అలా కాకుండా మూల మూలలు మొత్తం ఎడ్జ్ బార్డర్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట చూడండి మనకి జిడ్డు ఎక్కడెక్కడ ఎక్కువగా ఉందో అలాంటి ప్లేస్లలో స్టీల్ స్క్రబ్బర్తో రుద్దడం వల్ల అది బాగా తొందరగా వచ్చేస్తుంది ఎక్కువ ప్రాసెస్ ఉండదు అనమాట జస్ట్ మనము ఆ పీస్తో రుద్దామంటే వచ్చేస్తుంది తర్వాత మంచిగా ఫినిషింగ్ కోసము నార్మల్ స్క్రబ్బర్ యూజ్ చేయాలన్నమాట చూడండి ఇక్కడ ఈ బార్డర్ లాగా ఉంది కదా ఈ బార్డర్ దగ్గర అయితే కారిన ఆయిల్ మరకలన్నీ ఇక్కడ ఆగిపోతాయి అనమాట ఆగినవి ఆగినట్టు దాని మీద పేరుకోవడం వల్ల ఎక్కువ జిడ్డు అనిపిస్తుంది ఆ ప్లేస్లో మనం పట్టుకునేది కూడా ఎక్కువ అక్కడే పట్టుకుంటూ ఉంటాం కదా సో అలాంటి అక్కడ ఎక్కువగా ఉన్న దగ్గర స్టీల్ రబ్బర్తో బాగా రుద్దేసేయండి ఇక్కడ చూడండి కింద పార్ట్ కింద కూడా ఎంత బ్లాక్ అయిపోయింది ఎంత గమ్ గమ్గా అయిపోయింది చూడండి కానీ ఈ లిక్విడ్ వేసి రుద్దడం వల్ల వెంటనే క్లీన్ అవుతుంది చూడండి చాలా షైనీగా కూడా వస్తుంది మనకి కొత్తగా కొత్తదనంగా ఉంటాయి అన్నమాట గిన్నెలు ఇలా రుద్దినప్పుడు లేదంటే డల్ అయిపోతూ ఉంటాయి షైనీ షైనీగా ఉండవు ఇక్కడ మీకు నేను వాటర్ వేసి చూపిస్తాను చూడండి ఎంత తెల్లగా వచ్చాయో అయితే ఇది ఈ ప్రాసెస్ని అయితే ఒకసారి ట్రై చేయండి ఎటువంటి కెమికల్స్ ఏం లేవు జస్ట్ మనం నార్మల్ టూత్ పేస్ట్ బేకింగ్ సోడా వెనిగర్ మాత్రమే యూజ్ చేశాము ఇంకా ఎక్కువ ఏం అవసరం లేవు ఆటోమేటిక్గా మనందరికీ ఇళ్ళలో అవైలబుల్ ఉంటాయి కాబట్టి చాలా ఈజీ చేసుకోవడము చూడండి గిన్నెలు ఎంత షైనీగా కనిపిస్తున్నాయో స్టీల్ పాత్రలు అయితే మనకి చాలా చాలా బాగా మంచిగా వస్తాయనమాట సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ అలాగే మన వీడియో మన ఛానల్లో చాలా మంచి మంచి క్రాఫ్ట్ వీడియోస్ రీవ్జెస్ వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి చూ చూడండి ఈ లిక్విడ్ని మనము చాలా చోట్ల యూజ్ చేయొచ్చు మనము సింక్ కూడా స్టీల్వి అందరూ ఈ రోజులలో స్టీల్వి ఉంటున్నాయి స్టీల్ ట్యాబ్స్ ఉంటున్నాయి కదా వాటన్నిటికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట బాత్రూంలో కానీ టైల్స్ కానీ లేకపోతే మన సోప్ బాక్స్లు కానీ ఏవైనా సరే ఈ లిక్విడ్తో చాలా బాగా క్లీన్ అవుతాయి అండ్ అలాగే ఇలా క్లీన్ చేసిన తర్వాత అలాగే మళ్ళీ ఆయిల్ వేసేసుకోకుండా మంచిగా ఎండలో ఒక వన్ అవర్ ఆరబెట్టుకోండి మంచిగా ఉంటాయి అనమాట గిన్నె ఎప్పుడు కూడా షైనీగా ఉంటుంది ఎలాంటి స్మెల్ లేకుండా ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్